Hi friends, welcome to my channel for you Telugu. Friends, నేను మీకు రోజు మొబైల్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మొబైల్కి అప్డేట్స్ అవసరమా? అప్డేట్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అప్డేట్ ఏంటి, అప్గ్రేడ్ ఏంటి? ఈ అప్డేట్స్ అప్గ్రేడ్స్ అనేది ఎలా ఉంటాయండి ఫ్రెండ్స్? మామూలుగా యాప్స్ ఉంటాయి, యాప్స్ ఎప్పుడు ఎవ్రీథింగ్ మనం కొన్న మొబైల్ తీసుకున్న వచ్చిన ఆన్ చేసినప్పటి నుంచే ఈ యాప్ను అప్డేట్ చేయండి, ఈ యాప్ను అప్డేట్ చేయండి, కంటిన్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకు అప్డేట్స్ చేస్తే స్టోరేజ్ రిక్వైర్ అవుతుంది, ప్లస్ అప్డేట్లో వచ్చే ఫీచర్స్ తక్కువ ఉంటాయి, కానీ కొంచెం మొబైల్స్ లో ఏదైనా ఫోకస్. మీకు రిక్వైర్మెంట్ ఉన్న యాప్స్ మాత్రమే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్డేట్ చేయడం వల్ల సెక్యూరిటీ కూడా ఉంటుంది, అప్డేట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏ యాప్స్ అవసరమో అవి మాత్రం అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు 15 MB ఉండే యాప్ అప్డేట్ చేసి ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి 3 times ఎక్స్పాండ్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత. అదే మీరు యూజ్ చేసుకోవాలి, ఇంకా 100, 200, 300 వరకు వెళ్ళిపోతుంది. సపోజ్ మీరు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇటువంటివి చూడండి ఒకసారి, లోపల ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంత ఉంది ఈసీ బ్రౌజర్ యాప్, తర్వాత ఎంత ఉందని మీరు ర్యామ్ మేనేజ్మెంట్కి వెళ్ళి యాప్స్ మేనేజ్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుని అందులో క్లియర్గా ఉంటుంది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, యాప్స్ అప్డేట్ కాకుండా సిస్టమ్ అప్డేట్స్ అన్నమాట. మన కంపెనీ వాళ్ళు మొబైల్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంటే ఉండి వాళ్ళు వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మనకు వచ్చే ఫిక్స్డ్ ప్రాబ్లమ్స్, ఫిక్స్డ్ యాప్ ఒకసారి స్ట్రక్ అయిపోతున్నాడు, ఓపెన్ అయిపోతున్నాడు, ఎర్రర్ కోడ్స్ రావడం, ఇటువంటివన్నీ ఏ యాప్స్ యూజ్ చేసినప్పుడు ఎలా వస్తున్నాయి అనేది దీని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఇటువంటి ఫిక్స్ని బగ్స్ చేస్తూ ఉంటారు, ఇటువంటి బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వీటి కోసం ఒక కమిటీ ఉంటుంది. అయితే వీళ్ళు మన సిస్టమ్ డెవలప్మెంట్కి ఇచ్చే చిన్న చిన్న అప్డేట్స్ 50 MB, 100 MB అలా ఇస్తుంటారు ఫ్రెండ్స్. ప్లస్ మనకి సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మన మొబైల్ తొందరగా హాక్ కాకుండా సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా పెంచుతూ ఉంటారు. ఇది యాప్ లాంటి కంపెనీలు అయితే ఇంకా ఎవ్రీ వీక్ కానీ 10 days, 20 days ఇలాగా, అంటే కంపెనీని బట్టి 1 month కొన్ని అలా ఎవ్రీ మంత్ అప్డేట్స్ ఇస్తుంటారు ఫ్రెండ్స్. ఈ ప్యాచ్ లెవెల్ అనేది చాలా మంచిది చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఫిక్స్డ్ బగ్స్ ఇచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కానీ మొబైల్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతుందో, అంటే లాలీపాప్ నుంచి మార్ష్మేలో, మార్ష్మేలో నుంచి నౌగాట్, నౌగాట్ నుంచి ఓరియో, అంటే 5.1, 6, 7.1, 8.1 ఓరియో ఇలా అంటారు కదా ఆండ్రాయిడ్ వెర్షన్స్, ఇలా వెర్షన్స్ అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తాం ఫ్రెండ్స్. దీనికి కూడా యాక్చువల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, వాళ్ళంతా రీసెర్చ్ చేసి అప్గ్రేడ్ చేసి ఓకే పర్వాలేదు మొబైల్లో చేయొచ్చు అంటేనే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ మనకి ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి? మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇచ్చేటప్పటికి మనకి 1 year దాటిపోతుంది మన మొబైల్ తీసుకుని. అప్పుడు తర్వాత మనం చేసేటప్పుడు ఏమవుతాయంటే 90% అప్డేట్స్లో మ్యాక్సిమం ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొన్ని ఫోన్స్కి అసలు ప్రాబ్లమ్సే ఉండవు, స్మూత్గా రన్ అయిపోతూ ఉంటాయి. ఈ అప్డేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ అసలు యాక్చువల్ ఆండ్రాయిడ్ అనే వాయిస్ ఎవరిది, గూగుల్ వాళ్ళు. గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ వాయిస్ రిలీజ్ చేసిన తర్వాత అది ప్యూర్ ఆండ్రాయిడ్ వాయిస్ మన మొబైల్లో ఉంటుంది అనుకుంటున్నారా? పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వస్తుంది మొబైల్ అని చెప్పి, అది రాంగ్ ఫ్రెండ్స్. ఇది కొన్ని ఫోన్స్ మాత్రమే, అదే స్టాక్ ఆండ్రాయిడ్, కస్టమ్ ఆండ్రాయిడ్ అంటారు చూసారా. స్టాక్ ఆండ్రాయిడ్ ఇందులో ఉంటుందంటే నెక్సస్ ఫోన్స్, మీకు ఐడియా ఉందా, నెక్సస్ ఫోన్స్, OnePlus ఇటువంటి వాటిలో స్టాక్ ఆండ్రాయిడ్, ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ అనేది ఏం చేస్తారంటే, ప్రతి మొబైల్కి ఒక UI అని ఉంటుంది. అంటే ఇప్పుడు MIUI 10, MIUI 8 అంటున్నారు చూసారా. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒప్పో వాళ్ళకి ఉందంటే కలర్స్ OS అంటారు. ఇప్పుడు కలర్ రియల్మీలో ఒప్పో వైస్ కలర్స్ వైస్ 5.0 అన్నారు కదా, అదే నాది ఓల్డ్ మోడల్. ఇప్పుడు మీరు షూట్ చేస్తున్న మొబైల్కి అయితే కలర్స్ వైస్ 3.0 అనుకుంటా. ఇలా ఉంటుంది ప్రతి కంపెనీకి, మోటో వాళ్ళకి మోటో సపరేటు, కూల్ ప్యాడ్ కూల్ OS, జెన్ OS, ఇంకా ప్రతి కంపెనీకి ఒక సొంత వయస్సు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ OSని కొనుక్కొని గూగుల్ నుంచి తీసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ OSని, ఆ OSని సొంతంగా కస్టమైజ్ చేసుకుంటూ కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే ప్యూర్ ఆండ్రాయిడ్ కాదనమాట, వీళ్ళు కస్టమైజ్ చేసి వాటికి కొన్ని యాప్స్ యాడ్ చేసి మనకు అందుకు మొబైల్ ఆన్ చేసినప్పుడు కొన్ని యాప్స్ అమెజాన్ కొన్ని యాప్స్ అన్వాంటెడ్ యాప్స్ ఉంటాయి అందులో. అంటే వీళ్ళు కస్టమైజ్ చేసి యాడ్ చేసింది అనమాట. అవి అలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఈ అప్డేట్ అనేది ఏంటంటే గూగుల్లో ఇచ్చేస్తారు మనకి ఆండ్రాయిడ్ నుంచి నౌగట్ ఏంటి అనేది, ఈ మోడల్స్కి ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్కి సరిపోతుందని. అయితే సరిపోతుంది యాక్చువల్గా, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది యూఎస్ సిస్టమ్ UI ఉంటుంది కదా, ఈ సిస్టమ్ UI వచ్చేటప్పటికి డెవలప్ చేసేటప్పటికి మళ్ళీ అది తీసుకొని వీళ్ళందరూ పెట్టి డెవలప్ చేసి చేసి టైం తీసుకున్న తర్వాత రిలీజ్ చేసేటప్పటికి ఎన్నో ఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే, ఇందులో ఏంటంటే మళ్ళీ బీటా వెర్షన్, స్టేబుల్ వెర్షన్ అంటారు. స్టేబుల్ వెర్షన్ అనేది ఫిక్స్డ్ వెర్షన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ బీటా ఇస్తారు, టెస్టింగ్కి ఇస్తారు బీటా వెర్షన్. అంటే ఈ బీటా వెర్షన్లో టెస్ట్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం కోసమే వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ బీటా వెర్షన్. అది కూడా రీసెర్చ్ చేసి ఓకే అన్న తర్వాత పెడతారు. ఈ మనం యూజ్ చేసిన కొద్ది వచ్చిన ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తూ లాస్ట్లో స్టేబుల్గా ఇంకేం ప్రాబ్లమ్స్ లేవని ఇస్తారు. అప్పటికే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి. ఎందుకంటే మనకు రీసెంట్గా ఈ మధ్య చాలా కంపెనీస్ అప్డేట్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతాయంటే,
కొన్ని ఆప్షన్స్ ఎగిరిపోతూ ఉంటాయి, కొన్ని ఫాస్ట్ ఛార్జింగ్ పోతూ ఉంటాయి. అప్డేట్ చేసిన సార్ అప్గ్రేడ్ చేసినా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడలేదు అంటారు. కొందరు ఏంటంటే కొన్ని కెమెరాలో ప్రాబ్లమ్స్, కొన్ని కొన్ని ఫోర్ స్టాప్ అయిపోతూ ఉంటాయి. ఇలా అంతేందుకు మనకి ఓరియో అప్డేట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఫోన్స్ ఆ మధ్య MI 1లో MI A 1 ఇచ్చేటప్పుడు ఏమైంది, కొన్ని ఫోన్స్కి ఇచ్చేటప్పుడు అప్డేట్లో మళ్ళీ ఓరియో కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన కారణం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసమే యాక్చువల్గా కస్టమ్ యూఏ అయితే ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. కానీ నా సజెషన్ ఏంటంటే మొబైల్ని అప్డేట్ చేసుకోండి. ఏది 50 MB 100 MB ఇలా ఉంటే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ కానీ అప్డేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నించదు ఫ్రెండ్స్, అంటే 6.9, 7.0, 8.0. ఎందుకంటానంటే ఇలా చేసేటప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి ఫ్రెండ్స్. అప్పటికే మనం ఆల్రెడీ 6 మంత్స్ 1 ఇయర్ అయిపోతుంది, అంతలోపు ఎవరు మ్యాక్సిమం అప్డేట్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఫోన్ వాడి కొన్నాళ్ళు అయిన తర్వాత బోర్ కొడుతుంది లైట్గా. అందులోకి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పటికి మనం తొందరగా మొబైల్ చేంజ్ చేయాలని చూస్తాం. అదే అప్డేట్స్ ఇవ్వలేదు అనుకోండి, హ్యాండ్సమ్ ఫీల్ బాగుంటే వాడతాం. మీకు మ్యాక్సిమం ఒప్పో ఫోన్స్ మ్యాక్సిమం ఇవ్వరు, అది చాలామంది తింటూ ఉంటారు. ఇప్పటి నుంచి యూట్యూబర్స్ పొగటం స్టార్ట్ చేశారు, ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో ఫోన్స్ వాళ్ళు కూడా తెచ్చడం, ప్రైస్ ఎక్కువగా పెట్టారని ఇదివరకు వాళ్ళని చేసేవారు. ఇప్పుడు ప్రైస్ తగ్గించుకుంటూ వచ్చారు. రెడ్మీ 1 మనకు ఉదాహరణ. ఒప్పోది ఏ ఫోన్కి అప్గ్రేడ్ ఇవ్వరు ఫ్రెండ్స్, వాళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ వాళ్ళు చిన్న ఫిక్స్డ్ బాక్స్ అప్డేట్ ఇస్తారు, కానీ గ్రేడ్ మాత్రం 5.1, 6.6, 7.1. ఇప్పుడు రియల్మీ 1కి ఇస్తానంటున్నారు ఆండ్రాయిడ్, ఓరిహ తర్వాత పి అవి ఇస్తానంటున్నారు. చూద్దాం ఇస్తారో లేదో, ఎలా ఉంటుందో తర్వాత విషయం. ఆ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఒక షాప్లో కూడా అడిగాను, ఎందుకు ఇలాగా ఒప్పో ఫోన్స్ ఇలాగా మీరు అంటే ఒప్పో ఫోన్కి రీసేల్ కూడా బాగానే కట్టారు రేట్, ఎందుకని అడిగితే ఆయన చెప్పిన ఉదాహరణ ఉంటాయి సార్, దీనికి మ్యాక్సిమం అప్డేట్స్ కట్ట ఎవరు కాబట్టి మ్యాక్సిమం ఇది ఒప్పో ఫోన్స్ సేల్ చేస్తే రెండు కంప్లైంట్ ఎక్కడ రాలేదు సార్ అని చెప్పారు. రెండు ఎందుకు కంప్లైంట్ రాలేదంటే ఇలా అప్డేట్స్ ఏమి ఇవ్వరు కాబట్టి నో ప్రాబ్లం, అందుకే కంప్లైంట్స్ కూడా రావట్లేదు. మంచిగా ఒక పెద్ద సంస్థ కూడా అప్గ్రేడ్ ఇచ్చేటప్పుడు బ్యాటరీ లెవెల్స్, బ్యాటరీ దారుణంగా పడిపోతూ ఉంటుంది అనమాట మన ఫోన్ అప్గ్రేడ్ చేసిన తర్వాత. ఇది నేను కూడా ఫేస్ చేశాను ఒక సోనీ ఫోన్లో కానీ, కొన్ని ఫోన్స్లో కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్లో కానీ. కొన్ని ఫోన్స్ అయితే అప్గ్రేడ్ చేసిన తర్వాత ఓల్డ్ ఎగిరిపోయింది, ఓల్డ్ సర్వీస్ ఎగిరిపోయింది ఏంటంటే అది మనం కొన్ని 3-4 డేస్ అయింది కాబట్టి రీప్లేస్ చేశారు వాళ్ళు. ఇలా కానీ అప్గ్రేడ్ అందుకనే అప్గ్రేడ్ నేను ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్. వాడని ఏం కాదు, 6.1, 7.1 ఉన్నా ఏం కాదు, కొన్ని ఫీచర్స్ తగ్గుతాయి, కొన్ని ఫీచర్స్ తగ్గుతాయని కూడా అనలేము. మ్యాక్సిమం అదే ఇంప్రూవ్మెంట్ వాడు 5.1 కూడా వాడచ్చు ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఓరే ఉండే యాప్స్ దీనికి సపోర్ట్ చేయమన్నమాట, అంత నెసరీ కాదు. మీరు పక్కా టెక్నాలజీ తరఫున ఎక్కువగా ఫాలో అవుతూ చేస్తారంటే తప్పదనుకుంటే మార్చచ్చు, కానీ తప్పకుండా మ్యాక్సిమం మొబైల్ మార్చేప్పుడు కూడా ఫ్రెండ్స్ అప్గ్రేడ్ కూడా నా నో నీడ్. అప్డేట్ చేసుకుంటూ యూజ్ చేసుకోండి. మీరు 7.8 కంపెనీ నుండి ఇచ్చారంటే తొందరగా చేయదు. ఒకటి మీరు చేయాలనుకుంటే బీటా వెర్షన్ కాక స్టేబుల్ వెర్షన్ ఇచ్చిన తర్వాత, స్టేబుల్ వెర్షన్స్ తర్వాత ఎవరెవరు అప్డేట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటని మీరు యూట్యూబ్ చూడండి ఒకసారి, అందులో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఇస్తారు. అవన్నీ క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే ఓకే ఇంకా పర్వాలేదు చేసుకోవచ్చు అన్నప్పుడు మీరు మొబైల్ని రీసెట్ చేసి పూర్తిగా ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేసి ఆ తర్వాత చేయండి. ఆ తర్వాత మీకు కుదరదంటే ఒక సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి చేయించండి. అప్పుడేమవుతుందంటే పెర్ఫెక్ట్గా తీసుకుంటుంది. ఇటు కొన్నిసార్లు ఏంటంటే ఈ అప్గ్రేడ్ చేసేటప్పుడు కొన్ని క్యాచ్ పార్టేషన్స్ ఉంటాయి. ఈ క్యాచ్ పార్టీ క్యాచీ అనేది ఏంటంటే మీకు ఐడియా లేకపోతే మీకు దాని గురించి ఒక వీడియో చేయమని చేస్తారు ఫ్రెండ్స్, కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ క్యాచ్ పార్టేషన్ అనేది మనకి ఆల్రెడీ మార్చ్ మేలోనే ఉంటుంది, మనం నౌగట్కి చేంజ్ చేయాలి లేకపోతే నౌగట్లో ఉంటుంది, నౌగట్లో ఉండే యాప్స్ తీసుకుని నౌగట్ల దగ్గరగా ఉంటుంది. మనం ఓరేకి వెళ్తాం, ఈ ఓరేకి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాచ్ అలాగే ఉండిపోయింది అనుకోండి, ఒక వీటి మధ్యన కెమిస్ట్రీ వర్క్ అవుతుంది, అందువల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే ఫ్రెండ్స్ అప్గ్రేడ్ వల్ల ఉండే ఉపయోగాలు, లాభాలు, నష్టాలు ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,